హాయ్ వెల్కమ్ టు ప్రతిభాకరణం. నేను ఈరోజు కొబ్బరి బొట్ ట్రై చేసినానండి. ట్రై చాలా బాగా వచ్చింది. మీకు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా చేయాలి ఏంటి అని చెప్తాను. దాన్ని అయితే మనం ముందుగా కొబ్బరి బొట్టు అయితే ముందుగా చేసి పెట్టుకోవచ్చునండి. పాకు చాలా ఈజీ అండి. టెంకాయ ఉంటే కొబ్బరి బెల్లం రెండు ఉంటే చాలా తొందరగా అయిపోతుంది. పాకు అయితే రెడీగా చేసి పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ బయలుదేరంటే కూడా ట్రావెల్ చేయాలన్నప్పుడు ఎత్తుకొని పోవచ్చు. ఇదైతే 1 వీక్ ఉంటుందండి. ఏం చెడిపోదు. బయటే ఉంటుంది, ఫ్రిడ్జ్ లా పెట్టాలి ఏంటి అలా ఏం లేదండి. ఎలా చేయాలి ఏంటి అని చూపిస్తాను రండి. దానికి ముందుగా కొబ్బరి తురుము పెట్టుకోవాలి. కొబ్బరి అండి, బియ్యం అండి. ఒక పావు వేసుకున్నాను, నానబెట్టాను. అంటే ఒక 10 నిమిషాలు నానబెట్టాను. కొబ్బరి టెంకాయ 2 టెంకాయలు పెద్ద తీసుకున్నాను. మిక్సీకి వేసుకోవాలండి. ఇది అంత లోపల దీన్ని పిండి కలిపెడదాం. పోలీలు కలిసేకి మైదా పిండి 1/2 కప్ తీసుకున్నాను చూడండి. చిన్న కప్పు మళ్ళీ చిరోటి రవ, పోలీల రవ అని కూడా అంటారు, చిరోటి రవ. దాన్ని 1/4 కప్ తీసుకున్న కలిపి పెట్టాను. ఇట్లా చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది. అట్లా కలిపి పెట్టి కొంచెం నీళ్ళు వేసి నానబెట్టేయాలి. తర్వాత కూడా మనం మిక్సీ కూడా వేసుకోవచ్చు. దాన్ని కలిపి పెట్టిన తర్వాత దీని బెల్లం పాక ఎత్తుకుంటా ఉన్నా. అదే కొబ్బరి బొట్టుకి బెల్లం 2 పావులు ఎత్తుకున్నా చూడండి. చూపించే కదా పావు, 2 పావులు నీళ్ళు చూడండి. కాఫీ గ్లాస్లో కొంచెం వేసిన, కాఫీ గ్లాస్లో సగం కన్నా కొంచెం తక్కువే. పాకకి కలిపెడతా ఉంటే కరిగిపోతుంది బెల్లము. పాకు వచ్చే వరకు కలిపెడతా ఉండాలి. పాకు వచ్చి ఇంట్లో కొంచెం ఎత్తి చూసి బంక బంకగా తెలుస్తుంది కదా, అప్పుడు దాకా కలిపెడతా ఉండాలి. పాకు వచ్చింది చూడండి, బంక బంకగా ఉంది. ఇప్పుడు మనం కొబ్బరి వేసుకోవచ్చు. కొబ్బరి కొంచెం తరితరిగానే వేసిన, బియ్యం ఫుల్ నూనెగా వేసుకునేయాలి. మిక్సీకి వేసిన దాన్ని ఇప్పుడు పాకకి కలిపేస్తాను. 2 చూడండి ఇట్లా కలిపెడతాను. ఇది ఫుల్ పెద్ద టెంకాయలు 2 వేసేసాను. కొబ్బరి తక్కువైనా కూడా సరిగా రాదు ఉండలు కట్టేలాగా. చూడండి ఏలక్కలు 4 వేసాను. కలిపెడతా ఉండాలి. అంతేనండి పాక రెడీగా ఉంది. కొంచెంపుగా 10 నిమిషాలు ఉడికితే పాక రెడీగా ఉంటుంది. ఇప్పుడే కొబ్బరి వేసాను కాబట్టి కొంచెంసేపు 5 మినిట్స్ మూసి పెట్టినా, తర్వాత తీసి మళ్ళీ కలిపెడతాను. అప్పుడప్పుడు అట్లా తీసి కలిపెట్టి మళ్ళీ మూసి పెడతా ఉండాలి. ఎక్కువ టైం ఏమి తీసుకోదు. కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే ఏ వంట అయినా అంతే ఈజీనే చేసేయచ్చు. తొందరగా చేయాలని ఇంట్రెస్ట్ ఉండాలి. అంతేనండి పాక రెడీగా ఉంది. చూడండి ఉంట్లు కట్టేలాగా కొంచెం ఆరినా కూడా ఇంకా కొంచెం గట్టి వస్తుంది. ఇప్పుడు పిండి ముందుగా చూపించా కదా, నీళ్ళ నానబెట్టా కదా అది. ఇప్పుడు కొంచెం నూనె వేసి పెట్టా, అంటే 2 స్పూన్లే ఉంట్లు చేసి పెట్టా చూడండి పాకు. ఇప్పుడు పోలీలు తట్టే పేపర్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ అప్లై చేసి ఆ పిండి చూపించా కదా, దీన్ని మిక్సీకి కూడా వేసుకోవచ్చునండి. పిండి అట్లే కొంచెం సాఫ్ట్గా వస్తుంది, పోలీలు బాగా వస్తుంది. మిక్సీకి వేసుకోకుండా పర్వాలేదు, నానబెట్టినాం కదా ఒక 1/2 అవర్ లాగా పోలీలు బాగానే వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అని చెప్పండి. కమెంట్ చేయండి నెక్స్ట్ ఏ వీడియో చేయాలి ఏంటి అని. మీకు నచ్చిన వీడియోనే చేస్తాను, ట్రై చేస్తాను. పోలీలు చూడండి రౌండ్గా ఇట్లా రొటేట్ చేస్తూ చెయ్యి అట్లా తట్ట అంటూ వచ్చేస్తుంది రౌండ్ షేపు. ఫస్ట్ కదా ఇది కొంచెం బాగా వస్తుందో రాదా అనుకున్నా, కానీ బాగానే వచ్చింది. అట్లా వచ్చిన తర్వాత ఇట్లా తిప్పేసాను. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. షేర్ ద వీడియో, లైక్ చేయండి. బై బై.